మీరు ఏదైనా తక్కువ పెట్టుబడిలో మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఈ బిజినెస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు చాలా తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో నుంచి అది కూడా మనకి ఎలా ఉంటుందంటే కేవలం ముప్పై వేల లోపలనే ఈ బిజినెస్ అనేది ప్రారంభించి మంచి ఆదాయం అనేది పొందవచ్చు అయితే మనకు చూడండి ఊర్లలో కానీ సిటీలో కానీ ఎక్కడైనా సరే మనకు బియ్యం కావాలంటే మాత్రం వడ్ల నుంచి తీయాల్సి ఉంటుంది అయితే మనకు ఊర్లలో కానీ పంట పొలాల దగ్గర కానీ మనకి వడ్ల నుంచి బియ్యం కన్వర్ట్ చేయడానికి సిటీకి దగ్గరికి వచ్చేసి పెద్ద పెద్ద రైస్ మిల్లో వేసేసి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ డబ్బులు కట్టేసేసి ఈ బిజినెస్ చేస్తుంటారు అయితే మనకు చూడండి బేసిక్గా మనకు చూడండి ఆటోమేటిక్ మినీ రైస్ మిల్ మెషిన్ అనమాట ఇది వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే మనకు సింగిల్ ఫేస్ తో నడిచింది మన ఇంట్లో కరెంట్ తోటి అనమాట మనకు చూడండి ఇందులో కూడా ఎలా ఉంటుందంటే మనకు ఒక సైడ్ రైస్ పోయే మనకు లోపలికి వెళ్ళేసి పొట్టు తీసేస్తుంది దాని తర్వాత మనకు జాలీలోకి వెళ్ళేసేసి ఆ పొట్టంతా సపరేట్ చేస్తుంది దాని తర్వాత ఏమవుతుంది ఇంకొక స్టెప్ నెక్స్ట్ ఎలా వచ్చేస్తుంది అంటే ఆ జాలంతా అంతా బొడబోసేస్తుంది అనమాట దాంట్లో కూడా జాలిలో మనకు సైజెస్ ఉంటాయి చిన్నదా పెద్దదా మీడియా మిషన్ తోటి వచ్చేస్తుంది అనమాట ఇదే మిషన్లో మనము అది కందిపప్పు చేసుకోవచ్చు శనగపప్పు చేసుకోవచ్చు జొన్నలు కానీ ఏదైనా సరే పొట్టు తీసే ప్రతి ఒక్క వస్తువు ఇది లాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకొక ఎండ్ వచ్చేసరికి మనకేమవుతుందంటే పొట్టు అంత ఒక వైపు పడిపోతుంది మనకు రైస్ కానీ పప్పు కానీ ఏదైనా సరే ఇంకొక వైపు పడిపోతుంది అనమాట ఇక మనకు మిషన్ ధర కూడా ఎలా ఉందంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ముప్పై వేలు లోపల మనకు ఒక మంచి మిషన్ వచ్చేస్తుంది అయితే ఇది కూడా చూడండి కెపాసిటీ ఎలా ఉంది అంటే గంటకు వచ్చేసేసి మనకు నూట నలభై కిలోల ప్రొడక్షన్ అవుతుంది ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ పెడితే గంటకు మూడు వందల కిలోలు ఇంకొకటి ఎక్కువ అమౌంట్ పెడితే గంటకు ఐదు వందల కిలోలు అనమాట ప్రొడక్షన్ అది కూడా ఎలా ఉంటుందంటే మిషన్ ప్రైజ్ని బట్టి కెపాసిటీ అనేది పెరుగుతుంది స్టార్టింగ్లో మనం బేసిక్ మోడల్ మిషన్ తీసుకొని ఈ బిజినెస్ అనేది మన ఇంట్లోనే పెట్టుకొని నడిపించుకోవచ్చు సింగిల్ ఫేస్ మిషన్ ఉంటుంది మోటార్ త్రీ హెచ్పి ఉంటుంది అనమాట అంటే మనకి ఇంట్లో ఉండే కరెంట్ ఈ మిషన్ అనేది నడుస్తుంటుంది అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వరకు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఆల్రెడీ కిరాణా షాప్ నడిపిస్తుంటారు కదా వాళ్ళకు కూడా పక్కనే పెట్టేసుకుని ఒక మెషిన్ ఆ మిషన్ ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు అనమాట మీరు చాలా మంది చూడండి చాలా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పిండిగిరిని పెట్టుకుంటారు అనమాట ఇది బెటర్ రైస్ మిల్ బెటర్ ఇది మెనీ రైస్ మిల్ పెడితే మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఊర్లలో మనం మార్కెటింగ్ చేసేసుకొని వాటి మనం మనకి ఇక్కడ మెసిల్ పెట్టాము మనం ఇంకా ఇంత టైంలో మనకి మీకు ఇట్లా వడ్ల నుంచి మంచి బియ్యంగా మార్చిస్తామని చెప్పేసి టైం టు టైం వాళ్ళకు కరెంటు పోకుండా మనం బ్యాకప్ పెట్టేసుకొని వాళ్ళకు రైస్ అనేది వాళ్ళకి టైం టు టైం ఇచ్చామనుకోండి వాళ్ళకు సిటీకి వెళ్ళే ఖర్చు అనేది తగ్గుతుంది అయితే మనం వాళ్ళకంటే చూసుకున్నట్టయితే మనం కొద్దిగా ఇక్కడ తక్కువ అమౌంట్ తీసుకుంటాం కాబట్టి మనకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట ఏంటంటే క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది రష్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మంచి ఆదాయం అనేది అనేది వస్తుంది అనమాట స్టార్టింగ్ కొద్దిగా మనకు తక్కువలో తక్కువ అవుతుండొచ్చు కానీ మనకు ఒకసారి అందరికి తెలిసిపోయిందంటే ఇయర్ బై ఇయర్ మన బిజినెస్ అనేది పెరిగిపోతుంది మనం కలిగి రైసే కాకుండా మనం కన్లో కందులు మినుపులు అదేవిధంగా జొన్నలు ప్రతి చెనగలు ఇవన్నిట్లో మనం పప్పుగా మార్చుతాం కాబట్టి మనం ఈ బిజినెస్ అనేది చాలా బాగా నడుస్తుంది అనమాట దీంట్లో కూడా ఎంత ఉంటుందంటే మనం మీద రైస్ పోస్తాం కదా అక్కడ జొన్నలు కందులు ఇవన్నీ పోసేటప్పుడు ఏమైపోతుందంటే అక్కడ మనం సెట్టింగ్ చేంజ్ చేయాల్సి వస్తుంది అయితే అది మనం మిషన్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మనకు చెప్తారనమాట ఈ మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ బిజినెస్ ఏరియానికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ